మాజీ మంత్రి యాదవ్ కు బీజేపీ గేట్లు మూసుకుపోయా లేక ప్రస్తుతానికి లో పెట్టారా అసలు ఆయన కాషాయ కండువా కప్పుకోకుండా అడ్డుపడుతోందెవరు ఎలక్షన్ టైంలో ఎవరొచ్చినా ఓకే అంటున్న తెలంగాణ బీజేపీ ఆయన విషయంలోనే ఎందుకు సందిగ్ధంలో పడింది లెట్స్ వాచ్ ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు కృష్ణా యాదవ్ తాను బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించేశారు కూడా కేవలం ప్రకటించడమే కాదు అందుకు కావలసిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారు మంది మార్బలాన్ని సిద్ధం చేసుకున్నారు అందరికీ సమాచారం ఇచ్చారు భారీ ఎత్తున ఫ్లెక్సీలు కూడా సిద్ధమైపోయాయి కానీ ఆఖరి నిమిషంలో వంద కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న కారుకు సడన్ బ్రేక్ వేసినట్టుగా అయిపోయింది పరిస్థితి బిగ్ బ్రేక్ తో ఆయన చేరిక డైలమాలో పడింది అలా ఎందుకన్నది మాత్రం బయట పెట్టడం లేదు పార్టీ వర్గాలు అదే సమయంలో పార్టీ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్రావు లాంఛనంగా కాషాయ తీర్థం తీసుకున్నారు ఆయన చేరికకు సంబంధించి పార్టీ ఆఫీస్ నుంచి అధికారిక సమాచారం కూడా వచ్చింది కృష్ణ యాదవ్ విషయంలో మాత్రం సౌండ్ లేదు తాను బీజేపీలో చేరుతున్నట్టు కృష్ణ యాదవ్ సమాచారం ఇచ్చినా పార్టీ వైపు నుంచి ప్రకటన రాకపోవడంతో ఆఖరి నిమిషంలో ఏదో శక్తి ఆయన చేరికను ఆపిందంటున్నాయి పార్టీ వర్గాలు కృష్ణ చేరికను బీజేపీలోని కొందరు సీనియర్స్ వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం హైదరాబాద్ కు చెందిన నేతలే ఆయన చేరికను అడ్డుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది గతంలో అంబర్పేట్ నుంచి ప్రాతినిధ్యం వహించిన కృష్ణ యాదవ్ ఇప్పుడు కూడా ఆ సీటునే ఆశిస్తున్నారట ఈ క్రమంలో పరిణామాలు ఎటు నుంచి ఎటు పోతాయో అన్న అనుమానాలు పార్టీ నేతలకు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు అదే సమయంలో కృష్ణ యాదవ్ గత చరిత్ర మీద కూడా బీజేపీలో గట్టి చర్చ జరుగుతోందట ఆయనను పార్టీలో చేర్పించేందుకు ప్రయత్నం చేసింది ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో చర్చించకుండానే చేరిక తేదీని ఖరారు చేసినట్టు తెలిసింది అటు అంతా సిద్ధం చేసుకున్న మాజీ మంత్రి చివరి నిమిషంలో ప్రోగ్రాం క్యాన్సిల్ అవడంతో అనుచరులందరినీ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సమీపంలోని ఒక గార్డెన్ కి రమ్మని అక్కడి నుంచి పంపేశారట ఆయన చేరడం చేరకపోవడం వేరే సంగతి గాని ఈ పరిణామం రాష్ట్ర బీజేపీ నేతల మధ్య అగాధాన్ని పెంచే అవకాశం ఉందంటున్నారు పార్టీలో పూర్తి స్థాయిలో చర్చించకుండా చేరిక నిర్ణయం తీసుకోవడం తాను తీసుకువస్తానంటే కొందరు నాయకులు అడ్డుకున్నారన్న వాదనలతో విభేదాలు వచ్చి నేతల మధ్య దూరం పెరుగుతుందంటున్నారు పరిశీలకులు ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి